Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799-949104. Steel factory గురించి ఎందుకు మాట్లాడావు? బుక్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడాలి కదా, నీకు అంత సత్తా ఉంది కదా ఢిల్లీలో. మోడీ దగ్గర, అమిత్ షా దగ్గర, జగన్మోహన్ రెడ్డి గారిని ఆటాడించే అంత సత్తా నీకు ఉన్నప్పుడు ఏ మరి సొల్లు కబుర్లు చెప్తావు కదా? బుక్ ఫ్యాక్టరీ గురించి ఎందుకు మాట్లాడవు? ప్రత్యేక హోదా గురించి ఎందుకు మాట్లాడవు? మళ్ళీ ఓ పక్క నాకు ఎంపీలు లేరంటావు. ఎంపీలు ఉన్నా లేకపోయినా నీకు ఆట ఆడిచ్చే సత్తా ఉంది కదా వాళ్ళన్నీ. నువ్వేం చెప్తే ఆట ఆడతారు కదా, చెప్తున్నావు కదా. జగన్మోహన్ రెడ్డిని ఒక ఆట ఆడిస్తాను అమిత్ షాతో ఢిల్లీలో చెప్తాను, మరి ఇదెందుకు చెప్పవు? ప్రత్యేక హోదా ఇమ్మని ఎందుకు చెప్పవు? సొల్లు కబుర్లతో కేవలం ఒక సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టి తద్వారా వాళ్ళందరినీ కూడా పొట్లాం కట్టి తీసుకెళ్ళి చంద్రబాబుకి అమ్మేటువంటి ఆలోచన అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. మీరు పోటీ చేసేది పవన్ కళ్యాణ్, నువ్వు పోటీ చేసేది 25 సీట్ల నుంచి 30 సీట్లు లోపు అనేది అందరికీ తెలుసు. మీ పార్టీ వాళ్ళకి తెలుసు, తెనాలి పోటీ చేస్తామని తెలుసు. మరి గుంటూరు జిల్లాలో తెనాలి సీటు ఒకటే ఉందా? ఎన్ని సీట్లు ఉన్నాయి గుంటూరు జిల్లాలో? 7 సీట్లకి మరి మిగతా క్యాండిడేట్లు ఎందుకు అనౌన్స్ చేయో? కేవలం నాదెండ్ల మనోహరే తెనాలిలో పోటీ చేస్తాడని చెప్తావు, మరి మిగతా 6 చోట్ల పోటీ చేయరా? ఎవరు పోటీ చేస్తారు అక్కడ? మీ పార్టీ పోటీ చేయదా? తణుకులో రామచంద్రరావు అని చెప్తావు, మరి తణుకులో తప్పితే మిగతా చోట్ల మీరు ఎవరు పోటీ చేయరా? ఇంకెవరు మీ పార్టీ పోటీ చేయదా? పోటీ చేయకుండా అంటే పార్లమెంట్కి ఒక సీటు పోటీ చేసి ముఖ్యమంత్రి అవుతావు, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తావు, నీది బాధ్యత. నేను చెప్తున్నా ఓటేయండి ప్రశ్నిస్తానని చెప్పావు, ఏం ప్రశ్నించావు? ఎక్కడ ప్రశ్నించావు? ఈ రాష్ట్రానికి చంద్రబాబు దగ్గర నుంచి ఒక్క మెయిల్ చేసావా? చంద్రబాబు చెప్పిన కష్టాల్లోంచి ఒక్కటన్నా చేసావా? అమరావతి రైతులను ఏం చేసావు? ఇవాళ ఏం మాట్లాడుతున్నావు? ఈ పచ్చి దగాకోరు మాటలు, ప్రజల్ని మోసం చేసే మాటలు, సినిమా గ్లామర్తో ప్రజల్ని అమ్మేసేటువంటి కార్యక్రమాలని కట్టి పెడితే నువ్వు చెప్పేటువంటి నిజాయితీ మాటలు వాళ్ళు చిరంజీవి గారిని చూసి నేర్చుకో. నాకు రాజకీయాలు సరిపడదన్నాడు, అన్నీ మూసుకున్నాడు, సినిమా చేసేస్తున్నాడు ఆయన, నాకు రాజకీయాలు అక్కర్లేదన్నాడు. కానీ ఈ రకంగా నేను నిజాయితీ పరుణ్ణి, అంతకుముందు మొన్నటిదాకా ఏం చెప్పావు? నాకు ఏ పార్టీ ఓడు రాకూడదు, టీడీపీ నుంచి కానీ వైసీపీ నుంచి ఎవరిని చేర్చుకున్నావు, వాళ్ళు ఎవడొస్తాడా అని రెండు రెండు అని చెప్పని మామూలుగా బస్టాండ్లో మన మినీ వ్యాన్లు ఉంటాయి, వాటి పేరు ఏంటండి, టాటా మ్యాజిక్లు, టాటా మ్యాజిక్ పెట్టి రెండు రెండు అన్నట్టుగా ఎవడొస్తాడు రమ్మని పిలుస్తున్నావు. ఇది కదా అంటే నీ మాటకి నిలకడలేదు, నీ ఆలోచనకు నిలకడలేదు. ఈ నిలకడలేని పనులు ఎందుకు పవన్? అన్ని కట్టిపెట్టి శుభ్రంగా జనాలను మోసం చేద్దామనా? ఎందుకు ఇదంతా? ఎవడి కోసం ఇదంతా? దేన్ని ఏం ముద్రిద్దామని? ఢిల్లీ మాటల మోసం, ఇక్కడ చంద్రబాబు దగ్గర మాటల మోసం. ఈ మోస పనులను కట్టిపెట్టు. నిజాయితీగా నేను చంద్రబాబు బీజేపీ కలిసి వస్తాం. మళ్ళీ 2014 నుంచి 2019 దాకా మేమందరం కలిసి ఏ పరిపాలన చేసామో ఆ పరిపాలన మీకు అందిస్తామని నిజాయితీగా చెప్తే నిజంగా పవన్ కళ్యాణ్ నిజాయితీ గలవడరా అని అనుకుంటారు. అంతేగాని ఈ తప్పుడు మాటలు, ఈ అసత్యాలు, అబద్ధాలు కట్టిపెట్టమని చెప్పని హెచ్చరిక చేస్తున్నాను.